సుస్థిర సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఒక కుటుంబానికి ఒక సంవత్సరం కాలం పాటు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్ల మొక్కలను పెంచుకుంటూ తన కుటుంబానికి అవసరమైన సమతుల ఆహారాన్ని సమకూరుస్తూ సూర్యుని ఆకారంలో సాగు చేయ విధానాన్ని సూర్యమండలం లేదా గంగా మోడల్ అంటారు. ఇక్కడ మనం చూస్తున్న గ్రామం అనంతపురం జిల్లా మడకశిర మండలం మరువపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఒక రైతు సూర్యమండలం నమూనాను సాగు చేస్తున్నాడు. అయితే ఈ రైతు మాటల్లోనే సూర్యమండలం సాగు చేయ విధానం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గంగాధర. మా గ్రామం వచ్చేసి చందకచెర్ల, మాది మడకశిర మండలము, అనంతపురం జిల్లా. అయితే మా గ్రామంలోని ఎన్పిఎం సిఏవిఏ సలహాల మేరకు సూర్యమండలాన్ని వేసుకోవడం జరిగింది. ఆ సూర్యమండలాన్ని వేసుకోవడానికి 1.5 సెంట్ స్థలం అయితే సరిపోతుంది. ఈ సూర్యమండల విధానాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా దీని కొరకు 1.5 సెంట్ పొలం సరిపోతుంది. భూమిని సిద్ధం చేసుకున్న తర్వాత సూర్యమండలానికి ఈ విధంగా ముందుగా కొలతలు తీసుకోవాలి. పొలం గట్టుకాటు నుంచి టేపు సహాయంతో 30 అడుగులు కొలత తీసుకోవాలి. ఇంతకుముందు తూర్పు నుండి పడమరకు 30 అడుగులు కొలత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి కూడా 30 అడుగులు కొలత తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్న కొలతలు ప్లస్ ఆకారంలో ఉంటాయి. మధ్య నుంచి తాడు సాయంతో 15 అడుగులు గుండ్రంగా గీత గీసుకోవాలి. మధ్య నుండి 3 అడుగులు గుండ్రంగా గీత గీసుకోవాలి. అడుగుల నుండి 1.5 అడుగు కొలతతో గుండ్రంగా ఒక కాలువ తీసుకోవాలి. ఆ కాలువ నుండి 4.5 అడుగులతో ఒక బెడ్ తయారు చేసుకోవాలి. నాలుగున్నర అడుగు తర్వాత మళ్ళీ కాలువ కోసం 1.5 కొలతతో గుండ్రంగా కొలత గీసుకోవాలి. ఆ తర్వాత 4.5 బెడ్ కోసము మళ్ళీ కొలత తీసుకోవాలి గుండ్రంగా. ఈ విధంగా ఉన్న కొలతల్లో బండి చక్రం ఆకారంలో 8 భాగాలుగా విభజించాలి. ఇంతవరకు కొలతలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బెడ్లు వేసుకుంటూ కాలువలు తీసుకుంటూ పోతూ ఉంటాం. మొదటిగా మధ్యలో 3 అడుగుల విస్తీర్ణంలో 1 బెడ్ వేసుకోవాలి. తర్వాత 1.5 అడుగులు కాలువ తీయాలి. 4.5 అడుగు తర్వాత మళ్ళీ కాలువ కోసం 1.5 కొలతతో గుండ్రంగా కొలత గీసుకోవాలి. ఆ తర్వాత ఈ మండలమును 16 బెడ్లు రూపంలో విభజించుకోవాలి. సూర్యమండలంలో ఉన్న మధ్య భాగాన్ని 2 అడుగుల వెడల్పుతో మరియు 2 అడుగుల లోతుతో గుంత తీసుకోవాలి. ఈ విధంగా గుంత తీసుకున్న తర్వాత
ఇందులో ద్రవ జీవామృతాన్ని పోయాలి. ఇందులోని ద్రవ జీవామృతం పోసిన తర్వాత దానిపైన మట్టి కప్పి దానిపైన పండ్ల మొక్కలు ఏదైనా నాటుకోవాలి. అరటి కానీ లేదా బొప్పాయి కానీ నాటుకోవాలి. ఈ అరటి చెట్టు నాటిన తర్వాత ఈ ఖాళీ స్థలంలో కొత్తిమీర కానీ పాలకూర కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రెండో రౌండ్లో 8 బెడ్లు ఉన్నవి. ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క రకమైన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సాగు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఎదురుగా ఉన్న అవతల బెడ్లో కూడా ఇక్కడ ఏదైతే సాగు చేసినామో అవతల కూడా అదే సాగు కూడా చేసుకోవచ్చు. అయితే ఆ బెడ్లో బెండ వేసినాము. ఈ బెడ్లో వచ్చేసి పాలకూర కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలి. ఈ బెడ్లో టమోటా నార నాటుకోవాలి. ఎందుకు ఈ విధంగా చేసుకోవాలంటే ఆ బెడ్లో బెండ నాటడం వల్ల ఈ పక్కన వేరే పాలకూర మెంతికూర ఎందుకు కానంటే ఈ టమోటా నారకి దానికి తెగులు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టేసి బెడ్ మార్చి బెడ్ ఈ విధమైన పంట వేసుకోవాలి. అయితే మనం మూడో రౌండ్లోకి వచ్చినాము. ఈ మూడో రౌండ్లో కూడా 8 బెడ్లు ఉంటాయి. ఆ 8 బెడ్లలో కూడా దుంపజాతికి సంబంధించిన కూరగాయలు వేసుకోవచ్చు. అదేవిధంగా కూడా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. అయితే దుంపజాతికి సంబంధించిన విత్తనాలు నాటుతున్నాము. ఇప్పుడు ముల్లంగి విత్తనాలు నాటుతున్నాము. అయితే మిగిలిన బిడ్డలో కూడా కూరగాయలకు సంబంధించిన విత్తనాలు వేస్తున్నాము. వాటితో పాటు బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప, ముల్లంగి వేసుకుంటున్నాము. అదేవిధంగా పాలకూర, ఆకుకూర, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుంటున్నాము. అయితే సూర్యమండలము చుట్టూగా ఉన్న కాలువకు సరిహద్దు పంటలుగా జొన్న, సజ్జ వేసుకోవాలి. ఈ సూర్యమండలంలో ఉన్న ప్లస్ ఆకారంలో ఉన్న కాలువల వెంట తీగజాతికి సంబంధించిన కూరగాయలు వేసుకోవాలి. సొర, బీర, కాకర వీటన్నిటి కూడా వేసుకోవచ్చు. మొక్కలకు అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతము ఈ కాలువల వెంట నీటితో పాటు వదలాలి. ఈ కాలువల వెంట నీటితో పాటు మట్టి కూడా రావడం వల్ల కాలువలు పూడిపోతాయి. ఆ మట్టిని తొలగిస్తూ ఈ సూర్యమండలమును కొన్ని సంవత్సరముల పాటు కొనసాగించుకోవచ్చు. ఈ సూర్యమండలంలోని 8 కాలువల చివరిలలో ఒక దగ్గర కరివేపాకు, 4 కరివేపాకు, 4 మునగ మొక్కలు వేసుకోవాలి. ఈ సూర్యమండలంలో ప్రసాకారంలో ఉన్న కాలువలు వెంబడి కట్టెలు బాతుకోవాలి. అదేవిధంగా తీగజాతి మొక్కలను కూడా నాటుకోవాలి. వీటి తీగలు అల్లుకోవడానికి ప్లస్ ఆకారం వెంబడి నిచ్చెనలాగా కర్రలను అమర్చుకోవాలి. ఈ సూర్యమండలంలో ఉన్న మొక్కలు పంట దశ అయిపోయిన తర్వాత వెంటనే వాటిని తొలగించి మరలా అక్కడ వేరే రకం కూరగాయలు వేసుకోవాలి.
అదేవిధంగా ఆకుకూరలు కూడా వేసుకోవాలి. ఈ సూర్యమండలము సాగు చేసుకోవడం వలన ఒక కుటుంబానికి ఒక సంవత్సరం కాలం పాటు కూరగాయలు ఆకుకూరలు సమృద్ధిగా ఉండటమే కాకుండా మిగిలిన కూరగాయలను ఆకుకూరలను మార్కెట్లో అమ్మడం వల్ల దాదాపుగా 10,000 రూపాయల ఆదాయం కూడా పొందవచ్చును. ప్రస్తుతం మార్కెట్ అత్యధిక ధరల వలన పేదవారు కూరగాయలను కొనలేని పరిస్థితి ఉంది. అయితే ఈ సూర్యమండలాన్ని 1.5 సెంట్ పొలంలోనే సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా సాగు చేసుకోవడం వలన ప్రతి కుటుంబము తమ అవసరాలను తీర్చుకుంటూ కొంతవరకు ఆదాయం కూడా పొందవచ్చు. అయితే ఈ సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వలన మన కుటుంబ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా కాలువల ద్వారా నీళ్లు ఇడిచినందువల్ల ప్రతి ఒక్క బెడ్డు తడుస్తుంది. ఆ బెడ్లో వేసిన విత్తనాలు ఆకుకూరలు సమృద్ధిగా పెరిగి పెద్దవవుతాయి. ఆ పెరిగి పెద్దవైనందువల్ల మనకు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీనికి తగినంత నీరు పెట్టుకోవాలి. ఆ నీటి శాతము వారం నుండి 10 రోజుల వరకు నీటి శాతం ఉంటుంది. ఈ సూర్యమండలం వేసుకోవడం వలన నా కుటుంబానికి ఆహారమే కాకుండా ఆదాయం కూడా వస్తుంది. మీరు కూడా ఈ సూర్యమండలాన్ని వేసుకొని ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.